నేను కొన్ని చెప్తాను వినండి. నాకు హస్బెండ్ ఉన్నాడు లేడు మీకెందుకో, అదొకటి. నేను ఏమి చేస్తే మీకేమి బాధ, నేను ఎలాగైనా చేస్తా మీకేం బాధ, నా ఇష్టం కామెంట్లు ఆన్ చేసే పెట్టుకుంటా మీకేమి, ఎన్నిసార్లు చెప్పాలి. అది సర్లే కానండి, భయంకరంగా ఎండలు ఉండే కదా, తంచి పడుతున్నాయి అసలు. అబ్బా ఏమండి, ఇప్పుడు ఒకటి చెప్తా నేనండి, కామెంట్లు పెడుతున్నారు ఓకే, నాకేం ప్రాబ్లమ్లు పెట్టుకోండి. మీరు మంచిగా పెట్టద్దండి, చెడుగా పెట్టద్దండి. మీరు పెట్టద్దని కామెంట్లు, మీ కామెంట్లు ఎవరికి కావాలి, నాకు అవసరం మీ కామెంట్లు. మంచిగా పెడితే పెట్టండి, లేదంటే మానేయండి. అది మానేసి మొక్కుడు ఉండాడా లేడా మీకెందుకో, నీకెందుకు, నాకు హస్బెండ్ ఉంటే ఏమి, లేకపోతే నీకేమి, నేను ఏ ఎట్ట వేస్తే నీకేం బాధ, నేను ఏ బట్టలు వేసుకొని వేస్తే నీకేం బాధ. నువ్వేమైనా నా ఫ్యామిలీ మెంబరా నువ్వేమైనా, లేదంటే నా అత్త కొడుకువే, లేదంటే మా అన్నవే, మా బాబాయ్వే, పెదనాయనవే, పోనీ మా డాడీవే, మీకేమి, నా లవర్వే, పోనీ మీకేం బాధ. నేను ఎట్ట వేసుకొని చేస్తే, నేనేమి మరీ అంత దారుణంగా ఏం చేయలే, చేస్తా కూడా, మీకేం బాధ. నా హ్యాపీనెస్ నా ఇష్టం, మీరెవరు అడిగేకి నన్ను, మీకేమైనా రాసి ఇచ్చేసినానా బాండు, మీకే సొంతం అనేసి, లేదు కదా. నాకు నచ్చినట్టు నేను బతుక్కుంటాను, నా లైఫ్ నా ఇష్టం. మీకు కూడా అంతగా ఉంటే మీరు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని మీరు చేయండి, లైక్స్ వస్తాయేమో, వ్యూస్ వస్తాయేమో, సరేనా. అంతేగాని ఊరికే అరవద్దు ఓకే. మీకు మీరు ఎందుకు కామెంట్స్లో కొట్టుకొని చస్తున్నారు, మీకు మీరే ఆ కామెంట్స్లో ఆ పిల్లని అలా అనద్రా అని వాడొకడంటే, ఇది పెద్ద ఇదని వాడొకడంటే, ఏంది ఇది, నచ్చితే కొట్టండి కామెంట్లు, లేదంటే ఆపే అన్ని మూసుకోవాలి, అంతేనా. హస్బెండ్ లేడు, అది లేదు, ఇది లేదు, అవసరమా, నీకు అవసరమా, మీకు అవసరమా, ఎన్నిసార్లు చెప్పాలి, మంచిగా పెడితే పెట్టండి, లేదంటే దుబ్బేయండి, అవసరం లేదు. ఊరికే సోదరామైన అంతా చేస్తూ ఉంటారు కామెంట్స్లో, ఎందుకు కొట్టుకొని చస్తున్నారు. ఏమై పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎవడు పీకే ఫ్యాన్ లవర్ అంట, నేను వాడికి వాడే మాడేసుకుంటున్నాడు, వాడికి వాడే పక్కన ఇంకోడు వచ్చి వాడిని వాడు కొట్టుకొని చస్తున్నారు కామెంట్స్లో. మళ్ళీ మళ్ళీ ఇది నా డార్లింగ్, దీన్ని ఎవరు అన్నదండి, ఎవరు డార్లింగ్, నేను నీకేమైనా రాసిచ్చిన, నేనేమైనా మా అమ్మ ఏమైనా రాసిచ్చింది మీకు, నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే వదిలేయండి, ఇక కొట్టుకొని సావద్దండి కామెంట్స్లో. ఒకటి, మంచిగా కామెంట్లు పెడితే పెట్టండి, లేదంటే మానేయండి, అవసరమా లేదు, అవసరం లేదు కామెంట్స్, నాకు నా ఇష్టం. మీరు అంటారు కదా మీకు అంత ఇదిగా ఉన్నప్పుడు కామెంట్లు ఆఫ్ చేసుకోండి మేడం అనేసి, నా ఇష్టం, నేను ఆన్ చేసుకుంటా కామెంట్లు, మీకేం ప్రాబ్లం. ఏం కామెంట్లు పెట్టుకుని ఉండలేరా, ఉండలేను అంటే మంచి కామెంట్ పెట్టండి, లేదంటే వదిలేయండి, పోనీ చెడుగా పెట్టకుండా ఏం లేరులే, పెడుతున్నారు కానీ ఈ క్వశ్చన్లే అడుగుతున్నారు. మాటకు వస్తే ఈ క్వశ్చన్లు ఏం క్వశ్చన్లు ఇవే, పనికి మన చెత్త క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు. ఆ బట్టలు వేసుకునింది, నీకు అవసరమా ఈ డ్యాన్సులు, నీకు అవసరమా ఈ పాటలు, నాకు అవసరమే, నాకు అవసరమే, మీకు అవసరమైతే మీరు చేసుకోండి డ్యాన్సులు ఓకేనా, మీరు డ్యాన్సులు చేయండి, మీరు కామెడీలు చేయండి, పాటలు పాడండి, నేనేం అనుకోను. నేను కూడా అందరికీ లైక్లు కొడతా, కామెంట్లు పెడతా, అవి ఏవి కనపడవు మీకు. ఎంతసేపు నన్ను తిట్టేకే ఉంటారు కాసుకొని, ఇప్పుడు ఆని కాసుకొని ఉంటారు నా వీడియోలకి, మీరు ఇప్పుడు ఆని దీనికి కామెంట్లు పెట్టాలని. అసలు లైక్స్ కంటే కామెంట్లే ఎక్కువ వస్తాయి, ఆ కామెంట్లు లైక్లు కొట్టకుండా కామెంట్లే పెడుతున్నారు, ఇలా పలాంటి ఇది అది అది ఇది ఇది అని. జనాలు రా బాబు, మాటకోసే లంజ, మాటకోసే లంజ, నువ్వు చూసినావు నన్ను, నేను లంజరీ కాల్ చేసేది, ఏం చేద్దాం, సర్లే అండి. నా బర్త్డే జూన్ 10, మీరేమో ఊరికే హ్యాపీ బర్త్డే అని చెప్పినారు, చాలా థ్యాంక్స్ ఓకే. మీకు కూడా ఎవరన్నా బర్త్డే ఉంటే చెప్పండి, నేను కూడా విష్ చేస్తా, స్టోరీలో పెడతా టిక్టాక్లో ఓకే. సర్లే అండి, బాయ్. ఒకడొచ్చి కోతులు, మనిషి కోతి నుండే స్టార్ట్ అయినాడు వాడు పుట్టుక, ఏదో కోతి నుండే పుట్టుక స్టార్ట్ అయిందంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను చూస్తే అర్థమైందన్నానంటే, నేను కూడా ఒకటి చెప్తానండి.
చింపాంజీని కూడా నేను చూసినాను, కానీ రియల్ చింపాంజీని నేను ఎప్పుడు చూడలా. కామెంట్స్లో చూసిన ఒక చింపాంజీని, ఆ చింపాంజీని చూసినాకే నాకు కూడా అర్థమైంది, చింపాంజీలు కూడా ఉన్నాయి, కింగ్ కాంగులు ఉన్నాయి, ఆంబోతులు ఉన్నాయి, అడ్డగాడులు ఉన్నాయి. నాకు ఆ కామెంట్ చూసినా కూడా నాకు కూడా అర్థమైంది. ఓకేనా?